హాయ్ ఎవరన్. ఈ వీడియోలో మనం ఏక్రా సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న సెకండ్ చాప్టర్ ఫ్రిక్షన్ అనే లెసన్ గురించి చెప్పుకున్నాం అనమాట. ఇంతకుముందు మనం ఫస్ట్ చాప్టర్లో ఫోర్స్ అనే లెసన్ గురించి చెప్పుకుందాం. ఓకే, ఫోర్స్ అనే లెసన్లో మనకి ఫ్రిక్షన్ గురించి కూడా వచ్చింది కదా. ఫ్రిక్షన్ అంటే ఏంటి? అది ఎప్పుడు ఒక సర్ఫేస్ మీద మూవ్ అయ్యే సర్ఫేస్ మీద మూవ్ అవుతున్న బాడీ యొక్క స్పీడ్ని ఎప్పుడు రెసిస్టెన్స్ చేస్తూ అడుగడుగున అడ్డుకుంటూ దాని యొక్క స్పీడ్ని దాని యొక్క మూమెంట్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఘర్షణ అంటాం, దాన్ని మనం ఫ్రిక్షన్ అని చెప్పి కూడా అంటూ ఉంటాం అనమాట. సో ఈ రసంలో ఫ్రిక్షన్లో టైప్స్ ఏంటి? అవి వేటి మీద ఆధారపడుతూ ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, వాటి గురించి మనం ఈ లెసన్లో మనం చెప్పుకోబోతున్నాం అనమాట. ఓకే, సో ఫ్రిక్షన్ గురించి చెప్పేటప్పుడు మనం ఫ్రిక్షన్లో కొన్ని రకాల గురించి చెప్పుకుందాం. వాటిలో మనకి ఫ్రిక్షన్లో ఉన్న టైప్స్ గురించి చెప్పుకునే బదులు ఒక వస్తువు ఎన్ని రకాలుగా తిరగగలదో మనం ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఒక వస్తువు నార్మల్గా స్టేషనరీ పొజిషన్ రెట్టు కదలకుండా రెస్ట్ పొజిషన్లో ఉంటుందన్నమాట. సపోజ్ ఆ రెస్ట్ పొజిషన్లో ఉన్న వస్తువు మీద యాక్ట్ అయ్యే ఘర్షణని ఫ్రిక్షన్ని మనం ఏమంటామంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అని చెప్పి అంటుంటాం అనమాట. అలానే ఇంకో వస్తువు రెండు రకాలుగా ఉంటుంది, ఇంకో వస్తువు నడుస్తూ ఉంటాయన్నమాట. అలానే కొన్ని రకాల వస్తువులు అలా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో ఏదైనా ఒక సర్ఫేస్ మీద ఒక వస్తువు స్లైడ్ అవుతూ ఉన్నప్పుడు దాని మీద ఎదురయ్యే ఘర్షణని దాని మీద ఫ్రిక్షన్ని మనం స్లైడింగ్ ఫ్రిక్షన్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, అలానే ఇప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్ గురించి తెలిసింది, స్లైడింగ్ ఫ్రిక్షన్ గురించి అది తెలిసింది. అలాంటి వస్తువు ఏదైనా కదలకుండా ఉన్న వస్తువు మీద ఏదైనా ఘర్షణ కనుక ప్రభావితం చూపిన దాని మీద స్టాటిక్ ఫ్రిక్షన్ అని. వీటి డెఫినేషన్స్ మళ్ళీ తర్వాత క్లియర్గా చెప్పుకుందాం. అలానే ఏదైనా ఒక వస్తువు మూమెంట్లో ఉంటే అది కదులుతూ ఉన్నప్పుడు ఆ జారే స్వభావాన్ని బట్టి దాని మధ్య ఉండే ఘర్షణని స్లైడింగ్ ఫ్రిక్షన్ అని చెప్పి, అలానే ఇంకోటి ఏంటి రొటేటింగ్ ఫ్రిక్షన్ అనమాట. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కుంట్రంగా తిరుగుతున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఎర్త్ సర్ఫేస్ని తాగుతున్నప్పుడు దాని మీద రెండింటి మధ్య జనరేట్ అయ్యే ఘర్షణని ఫ్రిక్షన్ని మనం రొటేటింగ్ ఫ్రిక్షన్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ లెసన్లో ఫ్రిక్షన్స్ గురించి వాటి టైప్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెసన్లో మనం నేర్చుకోబోయే ముందు ఈ లెసన్లో మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటో చూద్దాం. అవేంటో కీవర్డ్స్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. సో కీవర్డ్స్ ఏంటి? ఫ్రిక్షన్ గురించి తెలుసుకోవాలి, స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి, స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అలానే మనకి రొటేటరీ ఫ్రిక్షన్ అని చెప్పి అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. అలానే లూబ్రికెంట్స్ అంటే ఏంటి, బాల్ బేరింగ్స్ అంటే ఏంటి, డ్రాగ్ అంటే ఏంటి, ఫ్లూయిడ్ అంటే ఏంటి, ఫ్రిక్షన్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మనం ఈ లెసన్లో నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో ఈ లెసన్లో మనం ఇట్లా నేర్చుకోవడం వల్ల మనకు తెలిసినంత మనం కొంచెం సో మనం ఇప్పుడు ఈ లెసన్లో మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటాం, ఫ్రిక్షన్ గురించి టైప్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం టైప్స్ ఏంటి, స్టాటిక్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్, రొటేటింగ్ ఫ్రిక్షన్. ఓకే, ఇప్పుడు మనం వాటిల్లో ఒక టైప్ గురించి తెలుసుకుందాం. దాన్ని బట్టి మీరు అది స్టాటిక్ ఫ్రిక్షనా, స్లైడింగ్ ఫ్రిక్షనా, రొటేటింగ్ ఫ్రిక్షనా మీరే గెస్ చేసి చెప్పాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక టేబుల్ మీద ఒక బుక్ని పెట్టామన్నమాట. బుక్ని పెడితే మీకు దీని గురించి చెప్పబోయే ముందు మీకు ఫ్రిక్షన్ అంటే ఏంటో తెలియాలి, ఫోర్స్ అంటే ఏంటో తెలియాలి, అవన్నీ మనం ఫస్ట్ లెసన్ నుండి చెప్పుకున్నాం కదా. సో అలానే ఇప్పుడు మనం ఈ ఫ్రిక్షన్స్లో టైప్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ టైప్స్ గురించి తెలుసుకునేటప్పుడు మీరేం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టేబుల్ మీద ఒక బుక్ పెట్టండి, హెవీ రోడ్ అనే బుక్ పెట్టి నెక్స్ట్ ఏం చేస్తాం చూస్తూ ఉండండి. అలానే ఆ బుక్ ఏమన్నా కదులుతుందా, ఎలాంటి కదలదు. సో అదే బుక్ని మనం టేబుల్ మీద పెట్టి దాంతో కొంచెం చేతితో హిట్ చేసామనుకోండి, ఆ బుక్ అప్పుడు కూడా టేబుల్ మీద నుంచి కదలలేదు. అంటే అర్థం ఏంటి, మనం ఎంతైతే ఫోర్స్ ఆ బుక్ మీద అప్లై చేస్తున్నాము అంతే ఫోర్స్ ఈక్వల్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఆ బుక్ మీద పనిచేస్తుంది అన్నమాట. సో కాబట్టి మనం ఫ్రిక్షన్ ఇక్కడ ఉన్న టేబుల్ సర్ఫేస్ మీద ఉన్న ఫ్రిక్షన్ ఫోర్స్ కన్నా ఇక్కడ హ్యాండ్ ఫోర్స్ తక్కువగా ఉంది కాబట్టి ఆ బ్రిక్ అనేది ఇటు నుంచి ఇటువైపు ఫ్రిక్షన్ వైపుగా మయపడలేదన్నమాట. సో ఫ్రిక్షన్ ఆ వైపుగా ట్రావెల్ చేయలేదు. ఓకే, అలానే ఇప్పుడు ఏం చేస్తుంది, ఎలాగైనా సరే ఈ కదలకుండా ఉన్న వస్తువుని కదిపించాలి అని చెప్పి మనం ఇప్పుడు ట్రై చేసామైతే, ట్రై చేయగలిగినట్లయితే అప్పుడు ఏం చేస్తాం, ఈ ఫ్రిక్షన్ మీద ఈ బుక్ మీద ఎంతైతే ఫ్రిక్షన్ అప్లై చేశారో అంత ఫ్రిక్షన్కి కొంచెం
ఎక్కువ ఫోర్స్ యాడ్ చేసి సో ఈ హ్యాండ్స్ ఎక్కువ ఫోర్స్ యాడ్ చేసేప్పుడు ఏం చేస్తామంటే మరి ఆ బుక్ని మళ్ళీ టేబుల్ మీద కదపడం మొదలుపెట్టాం. అప్పుడు ఆ టేబుల్ మీద ఆ బుక్ కదులుతూ ఏం చేసింది, కొంత దూరం వెళ్ళి ఆగింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఆ బుక్ కొంచెం కదిలింది. అంటే ఏంటి, ఇక్కడ చేసిన బుక్ మీద కూడా ఫోర్స్ అప్లై అవుతుంది, ఫ్రిక్షన్ ఫోర్స్ అప్లై అవుతుంది సర్ఫేస్ మీద. కానీ ఈసారి బుక్ పోయింది. అంటే అర్థమేంటి, ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ ఆ బాడీ మీద అప్లై చేసిన ఫోర్స్ కంటే తగ్గిందనమాట. సో ఎప్పుడైతే ఫ్రిక్షన్ ఫోర్స్ తగ్గుతూ ఉంటుందో ఆ బాడీ అనేది చక్క ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఫ్రిక్షన్ ఫోర్స్ తగ్గకుండా ఉందో తగ్గిందో అప్పుడేమవుతుందంటే మనకి ఎలాంటి బుక్ని కానీ ఎప్పుడైతే ఫ్రిక్షన్ ఫోర్స్ తగ్గుకుందో అప్పుడు ఆ బుక్ అనేది ఆ వస్తువు అనేది అక్కడి నుంచి కదలదు అనమాట. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏం చేస్తాం, ఏదైనా ఫోర్స్ని అపోజ్ చేస్తూ ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ అయ్యే ఫోర్స్ని మనం ఫ్రిక్షన్ ఫోర్స్ అని చెప్పి అంటూ ఉన్నాం. ఓకే, ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది దేని మీద యాక్ట్ అవుతుంది, ఒక రెస్ట్ పొజిషన్లో ఉన్న ఒక బాల్ మీద యాక్ట్ అయింది అనమాట. సో ఇప్పుడు మనం ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది దీన్ని బట్టి ఏమైంది, ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది స్టేషనరీగా ఉన్న ఆబ్జెక్ట్ మీద యాక్ట్ అయింది కాబట్టి దాన్ని మనం ఏమంటాం, ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అని చెప్పి అంటుంటాం అనమాట, స్థిరంగా ఉండే ఘర్షణ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే స్టాటిక్ ఫ్రిక్షన్ తర్వాత స్లైడింగ్ ఫ్రిక్షన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్ ఫ్రిక్షన్ గురించి తెలుసుకునేటప్పుడు దాని గురించి చెప్పాల్సి వస్తే, స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఎప్పుడేమంటాం, ఏదైనా ఒక వస్తువు కదలకుండా తటస్థంగా ఉన్నప్పుడు ఆ వస్తువు మీద పనిచేసే ఘర్షణని మనం స్థిర ఘర్షణ స్టాటిక్ ఫ్రిక్షన్ చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్లో ఉన్న ఈ బాడీస్ మీద ఎలాంటి నెట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి, ఎలాంటి నెట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉన్నాయో మనం ఇప్పుడు చూడాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో మిగతా వాటి గురించి చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అలానే మనకి ఒక ఫ్రిక్షన్ ఫోర్స్లో ఉన్న బాడీ మీద ఎలాంటి ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి, ఆ బాడీ మీద ఎలాంటి ఫోర్స్ ఉంటాయి, ఏదైనా ఒక బాడీ సర్ఫేస్ మీద ఉంటే దాని మీద టువర్డ్స్ ఎత్ డైరెక్షన్లో గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది, సేమ్ అదే ఎర్త్ డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్లో. నెక్స్ట్ ఒక అప్వర్డ్ డైరెక్షన్లో ఏముంటుంది, దాని మీద ఇంక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, దాని నార్మల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అనమాట. అలానే ఆ బాడీ యొక్క మూవ్ అవుతూ ఉంటే దానికి లెఫ్ట్ టు రైట్ సైడ్, తర్వాత రైట్ టు లెఫ్ట్ సైడ్, అలా వాటికి కొన్ని ఫోర్సెస్ అనేది యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇలా ఒక ఆబ్జెక్ట్ మీద ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, స్టేషనరీగా ఉన్న కదలకుండా ఉన్న ఆబ్జెక్ట్ మీద డౌన్వర్డ్గా ఎర్త్ ఫోర్సెస్. ఓకే, అలానే అప్వర్డ్ డైరెక్షన్లో మనకి ఎంతైతే యాక్సిలరేషన్ ఫోర్స్ ఉందో అంతే గ్రావిటేషన్ ఫోర్స్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ నార్మల్ సర్ఫేస్ అనేది అలానే ఈ బాడీకి ఈ బాడీ లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతుంది అనుకోండి, బాడీ లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్లో ఆ బాడీ మూవడానికి దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ క్యాపిటల్ ఎఫ్ అనుకుంటే, సేమ్ అదే బాడీ మీద యాక్ట్ అయ్యే ఆపోజిట్ డైరెక్షన్ ఉన్న ఫోర్స్ ఫ్రిక్షన్ ఫోర్స్ అనమాట. ఓకే, దాన్ని మనం స్మాల్ ఎఫ్తో ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఫ్రిక్షన్ ఫోర్స్ అంటే ద ఫోర్స్ అప్లైడ్ బై ద ఫ్లోర్ ఆన్ ద బ్లాక్ ఈజ్ కాల్డ్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ ఫ్రిక్షన్. ఒక సో ఇలా మూవింగ్ బాడీ మీద ఫోర్ ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉన్నాయి, ఫ్రిక్షన్ బాడీ మీద, దాని మీద గ్రావిటేషన్ ఫోర్స్, గ్రావిటేషన్ ఫోర్స్ నార్మల్ ఫోర్స్, అలానే ఫ్రిక్షనల్ ఫోర్స్ నార్మల్ ఫోర్స్ ఈ రెండు యాక్ట్ అవుతున్నాయి అన్నమాట బాడీ మీద. సపోజ్ ఇలానే ఒక చిన్న ల్యాబ్ యాక్టివిటీ చూద్దాం. ఇప్పుడు మనం స్టాటిక్ ఫ్రిక్షన్ గురించి తెలుసుకున్నాం కదా, ఏదైనా ఒక వస్తువు కదలకుండా ఉన్నప్పుడు ఆ వస్తువు మీద పనిచేసే ఘర్షణని మనం కదల్చాలని ఆ వస్తువు మీద పనిచేసే ఘర్షణని స్టాటిక్ ఫ్రిక్షన్ చెప్పి అంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దీనికి యాక్టివిటీ కుదిరకుండా చూద్దాం ఉన్నాం కదా, సో స్లైడింగ్ ఫ్రిక్షన్ గురించి కూడా మనం ఎప్పుడు తెలుసుకోకూడదు అనమాట. ఓకే,
నెక్స్ట్ వీడియోలో వీటి గురించి మనం చెప్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.